వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని యోగాసనాలు ఉన్నాయి ఈ ఆసనాలు చేసుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు యోగా అండ్ న్యూట్రిషనిస్ట్ హిమ గారు హిమ గారి మనకి ఎలాంటి యోగాసనాలు చెప్తారో ఈరోజు మనం చేసి చూపిద్దామండి ఈ యోగాసనాలు మీరు కూడా రెగ్యులర్ గా పాటించండి వెయిట్ లాస్ అవ్వండి నమస్తే మ్యామ్ నమస్తే మేడం యో వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు అంటే రకరకాల ఫుడ్లు తింటూ ఉంటారు అండ్ వేరే వేరే రెమెడీస్ కూడా ఫాలో అవుతూ ఉంటారు బట్ మనం నాచురల్గా యోగాసనాలు చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతుంది అంటున్నారు కదా మనకి ఈ రోజు మన ప్రేక్షకులకు ఎలాంటి యోగాసనాలు మనం నేర్పిస్తున్నాం మనం చేసే ముందు వెయిట్ ఎందుకు ఎక్కువ అవుతున్నారు ఈ విషయాలు మన ప్రేక్షకులకు తెలియదు అండి ఈ వెయిట్ ఆన్ అవ్వటం అనేది రకరకాల రీజన్స్ బట్టి ఉంటుంది వెయిట్ పుట్ ఆన్ అవ్వటానికి థైరాయిడ్ హార్మోనల్ చేంజెస్ కొన్ని అయితే జెనెటికల్ గా కొన్ని చేంజెస్ ఉంటాయి కొన్ని మెడిసిన్స్ వాడటం వలన కూడా వెయిట్ పుట్ ఔన్ అవుతుంటే రెండు గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మన బదహారేళ్ళ ఉన్న వైట్ మళ్ళా పాతికేళ్ళు ఉన్నప్పుడు కూడా అదే వెయిట్ ఉండాలనుకోవటం చాలా తప్పు ఓకే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే వెయింగ్ స్కేల్ మీద ఎంత వెయిట్ పెరిగితే వెయిట్ అంటాం అనేది బిఎంఐ చూసుకుని చేస్తారు కాకపోతే మనం యోగాలో లో కానీ ఏ ఆసనాలు అయినా సరే ఉన్న ఫ్యాట్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండాలి ఎక్కడైతే వద్దో అంతేకానీ మీరు ఇది చేసేయండి మీరు ఒక రెండు మూడు కేజీలు తగ్గిపోతారంటే అందరూ చేసేసి అందరూ తగ్గిపోతుంటారు అలా ఉండదండి బాడీకి బాడీకి డిఫరెన్స్ ఉంటుంది ఇది ఫ్యాట్ అనమాట కోసం ఖచ్చితంగా సో ఈ రోజు అప్ప బాడీ నడుము చుట్టూ ఫ్యాట్ ఎస్పెషల్లీ నడుంకి చుట్టూ ఫ్యాట్ అక్యూములేట్ అయిపోతుంది డెలివరీస్ తర్వాత కి వాళ్ళ ఈ రోజు త్రికోణాసనం త్రికోణాసనం వేరియేషన్స్ త్రికోణిల్ తెలిసింది సో ఈ యాంగిల్ లో మన బాడీని రైట్ పోర్షన్ లో ఉంచటం వల్ల ఎస్పెషల్ నడుం చెట్టు కాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ అవుతుంది సో అది ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఏ చేసినా ఫస్ట్ వార్మప్ అయితే చేయాలి నెక్ రొటేషన్ హైడ్రోషన్ దాని తర్వాతనే ఆసనాలు చేయాలి కాలు దూరం ఫైవ్ ఫీట్ కానీ హైట్ బట్టి కుడివైపు కాల్ని కుడివైపు కి తిప్పండి ఎడమ అలాగే ఉంచుకోండి చేతుల్ని స్ట్రెచ్ చేసుకుని షోల్డర్స్ బ్యాక్ అండ్ డౌన్ నా స్లోగా టోర్జో అంటున్నాడు స్ట్రెచ్ చేస్తూ చేతులు కిందకి టచ్ చేసి పైకి చూడాలి మోకాలు అస్సలు ఉంచకూడదు ఈ కింద దాకా అందలేని వాళ్ళు మోకాల దాకే వంగు మ్యామ్ సో మీరు చేసేది కరెక్ట్ అండి బట్ పోస్చర్ అలైన్మెంట్ అంటాం అంటే చేసే యాంగిల్ సో చెయ్యి అటువైపుకి ఫేస్ చేసి ఉండాలి తల పైకి మీ కాళ్ళ దగ్గర నుంచి స్ట్రెచ్ తెలుస్తుందా మీ కాల కింద ఉన్న భాగాన్ని హామ్ స్ట్రింగ్ మజిల్ అంటే అక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది గ్లూడ్స్ అంటాం మన హిప్స్ ని అక్కడ స్ట్రెచ్ తెలుస్తుంది అలానే సైడ్ టార్జో ఇక్కడ నడుం దగ్గర తెలుస్తుందా మీకు సో ఈ ఈ భాగాల్లో మన మజిల్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ రిడక్షన్ తో పాటు మజిల్ ని యాక్టివేట్ కూడా చేస్తున్నాం సో మనం ఇప్పుడు కుడివైపు చేసాం కదండి ఎంత స్లోగా అయితే ఉంగారో అంతే స్లోగా పైకి లేగండి స్లోగా చాలా మందికి తెలియక వంగంగానే వెంటనే జెడ్ స్పీడ్ లో పైకొచ్చేస్తారు అప్పుడు బ్లీపి ఫ్లక్చుయేషన్స్ అవుతాయి ఎందుకంటే మనం ఎటువైపు అయితే వంగతున్నామో ఇప్పుడు బాటిల్ లో నీళ్లు పోస్తే బాటిల్ ఎటు తిప్పితే నీళ్లు ఎలా ఫ్లో అవుతాయో మన బ్లడ్ కూడా అంతే సో మీరు అటువైపు ఒంగారు కాబట్టి ఎలా వెళ్ళారో అంతే స్లోగా వెనక్కి వచ్చేయాలి ఇప్పుడు ఎడం వైపు చేద్దామండి ఎడం కాల్ని పాదాన్ని తిప్పి చేతుల్ని నిటారుగా ఉంచి స్లోగా కిందకి దింపండి అంతే వెరీ గుడ్ మీరు మీకు తెలుస్తుందా తెలుస్తుంది ఎందుకంటే ఏ మసల్ స్ట్రెచ్ అవుతుందో మీకు గమనిస్తున్నారు చేసుకోవాలి ఇది ఆసనం అనేది మన మన బి ఇది కెపాసిటీ బట్టి ఉంటుందండి మీరు ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు కాబట్టి ఈజీగా ఒక వన్ మినిట్ అయితే హోల్డ్ చేయొచ్చు వన్ టు మినిట్స్ ఇంకొకటి ఇప్పుడు నాకైతే ఇక్కడ ప్రెజర్స్ అన్ని చోట్ల తెలుస్తున్నాయి సో ఇలా రోజుకి ఎన్నిసార్లు మనం చేస్తే మనము అంటే ఈ ఈ పాయింట్స్ లో మనకు ప్రెజర్ తెలుస్తున్న పాయింట్ లో రిడక్ట్ అవుతుంది ఇది నడుము చుట్టూ ఫ్యాట్ కానీ ఆర్ యోగా కానీ ఎన్నిసార్లు సార్లు చేసామనేది ఇంపార్టెంట్ కాదు ఎంతసేపు ఆసనం చేసామనేది ఇంపార్టెంట్ సో మీరు ఎంతసేపు అది హోల్డ్ చేయగలరు అంతసేపు హోల్డ్ చేసి గ్యాప్ తీసుకుని మళ్ళీ ఒకసారి చేయాలి అంతేగాని ఎక్సర్సైజ్ లాగా టెన్ టైమ్స్ లేచి వంగి అలా చేయకూడదు ఆసనంలో మీరు అంతసేపు స్ట్రెచ్ తెలుస్తుంది కాబట్టి ఆ మజిల్ మాక్సిమం స్ట్రెచ్ అవుతుంది దానికి వేరియేషన్ గా ఇంకొక ఆసనానికి వెళ్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేది త్రికోణాసనమే త్రికోణాసనం వేరియేషన్ అంటారు దాన్ని పార్శ్వకోణాసనం ఇది కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది కాలు దూరం స్ట్రెచ్ హ్యాండ్ చేతులు స్ట్రెచ్ చేసుకుని షోల్డర్స్ బ్యాక్ అండ్ డౌన్ కుడివైపు కాల్ని పాదాన్ని తిప్పి మోకాల్ని నైన్టీ డిగ్రీస్ అంటే మోకాలు పాదం స్ట్రైట్ లైన్ లో ఉంది స్ట్రెచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మీకు టోర్దో ఉంటాం నడుము దగ్గర స్ట్రెచ్ తెలుస్తుంది ఆర్మ్స్ దగ్గర తెలుస్తుంది అలానే మీ హిప్ మీ హామ్ స్ట్రింగ్ మసిల్స్ తెలుస్తాయి ఈ ఆల్మోస్ట్ మనం టెన్ సెకండ్స్ కౌంట్ చేసుకోవచ్చు లేదా ట్వంటీ దాకా కౌంట్ చేసుకోండి సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మోకాళ్ళు పాదం స్ట్రైట్ లైన్ లో లేదు పాదం కొంచెం ముందు తీసుకెళ్ళండి ఎందుకంటే పాదము మోకాలు పాదం స్ట్రైట్ లైన్ లో లేకపోతే మోకం మోకాల మీద లోడ్ ఎక్కువ పడుతుంది నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఎలాగా ఉన్నారో అలాగే పైకి లేకండి స్లోగా నా ఎడం వైపు పాదం తిప్పాలండి అప్ప బాడీ స్ట్రైట్ గానే ఉండాలి మీ బాడీ ముందుకే చూడండి చెయ్యి స్ట్రెచ్ చేసుకుని స్లోగా ఉంచుతూ నీస్ మోకాలు ఉంచండి అంతే ఈ చెయ్యిని ఇలా గా ఉన్న ఉంచొచ్చు లేదా స్లాంటింగ్ ఇలా స్ట్రెచ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ స్ట్రెచ్ తెలుస్తుంది మీకు సో దీన్ని టార్జో అంటామండి నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం అలానే మీ హిప్ మీ హామ్ స్ట్రింగ్ మసిల్స్ దగ్గర కూడా మీకు స్ట్రెచ్ తెలుస్తుంది సో స్లోగా ఎంత స్లోగా వచ్చామో అంతే స్లోగా పైకి మేడం ఇది యాక్చువల్లీ ఇప్పుడు నాకైతే ఈ ప్రెజర్ లో నాకు తెలుస్తా ఉంది అంటే మన బాడీ వచ్చేసి కొంచెం ట్విస్ట్ అయితున్నట్టు కొంచెం పెయిన్ పెయిన్ఫుల్ గా ఉంది అంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇది చేసుకోవచ్చు అంటారు ఎక్కడ మోకాళ్ళ మీద మనం ప్రెషర్ ఇవ్వట్లేదు దీన్ని ఎక్కడ మనం మోకాల మీద ప్రెషర్ ఇవ్వట్లేదు దీనికి లిమిటేషన్స్ లేవు సో చక్కగా ఎవరైనా సరే లిమిటేషన్స్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పినట్టు మొత్తం వంగాలి అని రూల్ లేదు వంగలేని వాళ్ళు ఎంత వరకు వస్తే అంత వరకు మాత్రమే వంగాలి కానీ మీకు స్ట్రెచ్ అయితే తెలుస్తుంది కదా సో అలాగే ఈ హ్యాండ్ స్ట్రింగ్స్ ఇది వెయిట్ రిడక్షన్ ఒకటే కాదండి సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంటే ఒక నరం ఇక్కడ నుంచి హిప్ దగ్గర నుంచి పాస్ అయ్యేది కంప్రెస్ అయిపోయి నెప్పొస్తుంది డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ వాళ్ళకి అలానే ఎక్కువసేపు కూర్చుని కూర్చుని సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళకి సో వీటిని స్ట్రెచ్ చేసి స్ట్రెంతనింగ్ చేయటం వల్లన్న ొప్పులు తగ్గటం అలానే మజిల్ దగ్గర ఏదైతే ఉందో స్ట్రెంగ్ అవ్వటం బ్లడ్ పంపింగ్ జరగటం దాంతో పాటు వెయిట్ రిడక్షన్ అవుతుంది లో కూడా మనం వెయిట్ లాస్ అని చెప్పేసి అంటున్నారు కదా యోగాసనం తప్పకుండా అండి పవన ముక్త ఆసనం అని ఉంటుంది అంటే వెయిట్ రిడక్షన్ తో పాటు మనకి ఇది వెయిట్ రిడక్షన్ తో పాటు మళ్ళీ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి దానికి పవన అంటే గాలి ముక్త అంటే రిలీజ్ ఆసిడిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది అలానే పొట్ట దగ్గర బాడీ వెయిట్ కి హెల్ప్ అవుతుంది చేయాలో ఇప్పుడు చూద్దాం కాళ్ళని ఇలాగ స్ట్రెచ్ చేసుకుని స్లోగా శవాసనం పడుకుని రెండు కాళ్ళని ఇలా మర్చుకుని మన దగ్గర తెచ్చుకోవాలండి సో కుదిరిన వాళ్ళు ఇలాగా హక్ చేసుకోవాలి అంటే తో మన పొట్టని ఇలాగ ప్రెస్ చేస్తున్నాం లేదు అంటే ఇలాగ ఈజీగా పట్టుకోండి సో ఇలాగే రోలింగ్ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి యాంకిల్ కుదిరితే యాంకిల్ పెట్టుకోవచ్చు ఇలా అయినా పర్లేదు ఓకే మేడం చేసుకోవాలంట మేడం ఇలాగ ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ చేయొచ్చండి ఓకే మేడం సో ఇలాగే కుడివైపుకి ఎడం వైపుకి సైడ్ వర్డ్స్ ఓకే ఒక సైడ్ కి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలాగ ఒక టెన్ టైమ్స్ ఓకే లెఫ్ట్ సైడ్ కి ట్వంటీ టెన్ టైమ్స్ రైట్ సైడ్ కి ఓకే మేడం ఒక సైడ్ పెరిగి కూర్చోండి మేడం ఇప్పుడు చేసే కదా మేడం నా పొట్ట మీద మంచిగా ప్రెషర్ పడింది అండ్ నా బాడీ మొత్తం కొంచెం కదిలినట్టు అనిపించింది సో దీని వల్ల ఎలా మనం వెయిట్ లాస్ అవుతాం పవన ముక్తాసనం అంటే నేను ఇందా చెప్పినట్టు పవన అంటే గాలి ముక్త అంటే రిలీజ్ సో చాలా మందికి పొట్ట ఫ్యాట్ మూలనే కాదు ఉబ్బరంగా ఉండటం కూడా ఉన్న పొట్ట పైకి కనబడుతుంది సో ఆటోమేటిక్ గా మనం రోల్ చేసినప్పుడు బాడీ మూవ్మెంట్ ఉంటుంది అండ్ ఎప్పుడైనా సరే బాడీ కదిలిస్తాం మూలనే ఖచ్చితంగా ఫ్యాట్ బర్న్ అవుతుంది సో రోలింగ్ లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ సైడ్ వర్డ్ చేసినప్పుడు బాడీ కంప్లీట్ గా ఓవరాల్ గా వర్కౌట్ అవుతుంది ఈ అంటే ఎవరైనా చేయొచ్చు అంటారా అంటే ఏదన్నా అంటే నీ పెయిన్ ప్రాబ్లం ఇట్లా బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేస్తే కొంచెం ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది లేదండి సివియర్ బ్యాక్ పెయిన్ కానీ రీసెంట్ గా స్టమక్ సర్జరీస్ ఏమైనా అయినా పీరియడ్స్ లో ఉన్నా అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదు ఎందుకంటే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది కాబట్టి అండ్ బెస్ట్ టైం ఎప్పుడు చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఆఫ్టర్ యువర్ నేచర్ కాల్ ఈ మోషన్ క్లియర్ పొట్ట క్లియర్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఏమన్నా ఉంటే రిలీజ్ చేస్తాకి అలానే ఏదైనా సరే ఓవరాల్ గా వెయిటెడ్ ఆక్షన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్టమక్ తో చేస్తేనే మంచిది ఇప్పుడు మన యోగాసనాలు చేస్తూనే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు వెయిట్ లాస్ కి ఏదైనా సరే లో క్యాలరీ డైట్ ఉండాలండి అంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంచుకోకుండా ఉండకుండా అలానే మనం తినే ఆహారం ఏదైతే ఉందో హోమ్ ఫుడ్ అయి ఉండాలి నవిలి తినటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది తెలియక గబగబా తినేస్తారు ఓర్ చూ చేయకుండా తినేస్తారు ఆ తినటం వలన ఫుడ్ బ్రేకేజ్ అవ్వకుండా గట్ సిస్టమ్ మీద లోడ్ పడుతుంది సో ఇక్కడ నోటి దగ్గరే మనం హాఫ్ డైజెషన్ ఫినిష్ అయిపోతే అందుకే ఇది వరకు పూర్వకాలంలో చక్కగా కింద కూర్చొని తినేవారు తినేటప్పుడు ఇలా వంగి తినటంలోనే సగం డైజెషన్ అయిపోతుంది సో అలాగే తినే ముందు ప్రేయర్ చేసుకుని తినేవాళ్ళు ఏ రిలీజియన్ అయినా కూడా సో ఎందుకంటే కంగారు కంగారుగా తినటం తగ్గిపోతుంది అండ్ రెండు ఇది వరకూ టీవీలు చూస్తూ సోఫాల్లో కూర్చొని తినేవారు కాదు సో మన ఫోకస్ అంతా మన ఫుడ్ మీదే ఉంది సో మనం ఏం తింటున్నాము ఆ కలర్ ఏంటి టెక్స్చర్ ఏంటి ఆ నౌలు తింటున్నామా లేదా ఆ తిన్నది ఒంటికి పడుతుంది అది ఎనర్జీ కింద ఫామ్ అవుతుంది అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కంగారుగా నోట్లో కుక్కేసుకుని టైం లేదు ఫ్యాట్ కింద ఓకే ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం వెయిట్ లాస్ అవ్వడానికి మంచి ఆసనాలు అయితే మూడు రకాల ఆసనాలు మనం ఈ రోజు చేసాం కంపల్సరీ పాటిస్తారు వెయిట్ లాస్ అవుతారు అట్ ద సేమ్ టైమ్ మన ఆసనాలు చేసుకుంటున్నా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా చాలా చక్కగా వివరించారు మ్యామ్